హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయతో సాఫ్ట్ సాఫ్ట్గా ప్లఫీగా ఉండే బన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడు నార్మల్ మామిడికాయతో జ్యూస్ కాకుండా ఇలా ఒక్కసారి వెరైటీగా ట్రై చేయండి అండ్ ఇందులో ఎగ్ వేసే పని లేదు ఓవెన్ అవసరం కూడా లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా దీనికోసం పండిన మామిడికాయని తీసుకొని దాని గుజ్జుని ఇలా సపరేట్ చేసుకోవాలి నేను దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను గుజ్జును మొత్తం తీసేసి ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీరు బెల్లం బదులు పంచదారైనా వాడుకోవచ్చు నేను మామిడికాయ గుజ్జును కూడా రెండు కప్పులు తీసుకున్నాను ఇదే కప్తో సేమ్ ఇదే కప్పు యూజ్ చేసి రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు దీని మొత్తాన్ని చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీలో బాగా మెత్తగా వచ్చేట్లుగా రుబ్బుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తాన్ని తీసుకొని ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ అండ్ ఒక త్రీ బై ఫోర్త్ కప్పు బియ్యం పిండి వేసుకోండి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కొంచెం పాలు వేసుకోండి ఒక హాఫ్ కప్ పాలు అయితే సరిపోతాయి మరీ ఎక్కువ యూస్ చేయని అవసరం లేదు ఎక్కువ వేసుకుంటే లూజ్గా వచ్చేస్తుంది ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా పాలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మరొక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులో వేసుకొని ఇది కొంచెం గట్టిగా వచ్చేట్లుగా కలుపుకోవాలి మరి బ్యాటర్ అనేది లూజ్గా ఉండకూడదు కొంచెం థిక్గా ఉంటేనే మనకి కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు వీటిని బన్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఈ బన్స్ అనేవి నేను గుంత పొంగనాల ప్యాన్లో ప్రిపేర్ చేస్తున్నాను గుంత పొంగణాల ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి దీనిలో హాఫ్ హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా గుంతలకి గ్రీజింగ్ చేసుకోండి ఇలా గ్రీజింగ్ చేసుకోకపోతే మీరు బ్యాటర్ అనేది వేసినప్పుడు అతుక్కుంటుంది ప్యాన్కి అందుకోసం గ్రీజింగ్ చేసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో బ్యాటర్ ఉంది కదా దీన్ని ఇలా చిన్న చిన్న కేక్స్ లాగా వేసుకోవాలి ఇలా మొత్తం గుంతల నిండా వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనిస్తే చూసారు కదా చాలా చక్కగా పొంగాయి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఇలా రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని స్టవ్ని వీటిని కుక్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మ్యాంగో బన్స్ రెడీ అయిపోతాయి వీటిని కేక్స్ అనే అనుకోవచ్చు మీరు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఈజీగా చాలా చాలా టేస్టీగా మ్యాంగో కేక్స్ ఆర్ బన్స్ రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు నార్మల్గా మ్యాంగోతో ఒకే రకమైన రెసిపీస్ కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చూసారా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి వీటిని మీరు ఇలా అయినా తినేసేయొచ్చు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలా క్లిక్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్